హాయ్ డియర్ జెంటిల్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్రౌండర్ ఇన్ఫో. దిస్ ఇస్ గణనాథ్ శంకర్. మీకందరికీ తెలుసు ఆల్రెడీ మన హానరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ ఈ స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్మెంట్ని ట్రాంచెస్ కింద చేస్తున్నారు. ట్రాంచెస్ అంటే విడతల వారీగా ఈ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. నిన్న ఆల్రెడీ సెకండ్ డే ఆఫ్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ అనౌన్స్మెంట్లో చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. దీనంతా అర్థం చేసుకోవడానికి ఏదో మ్యాథమెటికల్ జీనియస్ గానో లేకపోతే పెద్ద ఎకనామిస్ట్ గానో అదే ఆర్థిక నిపుణుడుగానో ఉండాల్సిన అవసరం లేదు. కొద్దిపాటి కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. మీకు ఆల్రెడీ తెలుసు, మన వీడియోస్ ఫాలో అవుతున్నట్లయితే మనం చాలా సింప్లిఫై చేసి అందరికీ అర్థమయ్యే విధంగానే ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నాం. సో మాటలు తక్కువ పెట్టి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. నిన్న చేసిన అనౌన్స్మెంట్స్ ఎవరెవరి కోసం అని చూస్తే, ఫస్ట్ మైగ్రెంట్ వర్కర్స్, వలస కార్మికులు, రెండవది స్ట్రీట్ వెండర్స్, వీధి విక్రయులు, సో మూడవది స్మాల్ ట్రేడర్స్ అండ్ నాలుగోది స్మాల్ ఫార్మర్స్. సో వీళ్ళకే ఈ అనౌన్స్మెంట్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ సీ అబౌట్ మైగ్రెంట్ లేబర్స్. సో వలస కార్మికుల గురించి ఆపోజిషన్ పార్టీ కానీ లేకపోతే పొలిటీషియన్స్, మీడియా, పబ్లిక్లో కొంతమంది అని చెప్పుకోవచ్చు, పెద్ద డిస్కషనే జరుగుతుంది గత వారం 10 రోజులుగా. సో వాళ్ళు పడుతున్న సమస్యలు కూడా అంతా ఇంత కాదు పాపం. సో ఉద్యోగాలు లేక, వాళ్ళ ఇళ్లకు వెళ్ళలేక, సో ఇళ్లకు వెళ్ళే దారిలో కష్టాలు, చాలా కష్టాలు పడుతున్నారు. సో వాళ్ళకి ఏం చేస్తుందిరా ఈ ప్రభుత్వం అంటే, నిన్న ఒక రెండు కీలకమైన అనౌన్స్మెంట్స్ని వీళ్ళ కోసం చేశారని చెప్పుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇట్లాంటి వలస కార్మికులు తిండి కోసం ఏం చేయాలరా అంటే, సో రేషన్ కార్డ్స్ ఎక్కువ మందికి ఉండదండి. మెయిన్ థింగ్, వలస కార్మికులకి రేషన్ కార్డ్స్ ఉండవు, ఆధార్ కార్డ్స్ కూడా మ్యాక్సిమం ఉండవు. బట్ ఇప్పుడు కంపల్సరీ చేశారు కాబట్టి ఉన్నాయేమో కానీ, సో రేషన్ కార్డ్స్ మ్యాక్సిమం వీళ్ళకి ఉండవు. సో అటువంటి వాళ్ళకి సో తిండి ఎలా, రేషన్లో ఎలా తిండి దొరుకుతుంది, బియ్యం దొరుకుతుంది అంటే ఒక చిన్న సొల్యూషన్ చెప్పారు. సో వితౌట్ రేషన్ కార్డ్స్ ఈ వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా సరే, సో ఒక్కొక్కరికి ఫ్యామిలీలో 10 మంది ఉంటే ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం చొప్పున అంతమందికి కల్పిస్తామని చెప్పారు. ఇది ఒక గుడ్ అనౌన్స్మెంట్. ఇది ఎన్ని రోజులకంటే రెండు నెలలకి. సో ఇప్పటి నుంచి 2 నెలలకి ఈ అనౌన్స్మెంట్ చేశారు. సో ఇదే కాకుండా 1 కేజీ పప్పు ఫ్యామిలీ మొత్తానికి, ఫ్యామిలీలో 5 మంది ఉన్నా 10 మంది ఉన్నా ఫ్యామిలీ మొత్తానికి కలిపి 1 కేజీ పప్పుని ఇస్తున్నారు. సో ఇది సౌత్ ఇండియాలో అయితే బియ్యం తీసుకుంటాం, సో నార్త్ ఇండియాలో అయితే గోధుమ తీసుకుంటారు. సో అది వాళ్ళ ఇష్టం. సో ఈ ఒక అనౌన్స్మెంట్ అని చెప్పాలి. సో ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ మైగ్రెంట్ వర్కర్స్ కోసం చేశారు. యాక్చువల్గా నన్ను అడిగితే ఈ బియ్యం ఇవ్వడం, పప్పు ఇవ్వడం కంటే కూడా వాళ్ళకి ఉద్యోగాన్ని ఇవ్వడం, సంపాదించే ఒక స్తోమతని ఇవ్వడమే చాలా చాలా ఇంపార్టెంట్ అంటాను. సో దట్ దిస్ పాయింట్, ఈ సెకండ్ పాయింట్ నాకు చాలా ఇంపార్టెంట్గా అనిపించింది. సో ఇలా వలస కార్మికులు ఎవరైతే సో వాళ్ళ రాష్ట్రాలకి, తమ తమ రాష్ట్రాలకి వెళ్ళిపోయి ఉన్నారో, సో వీళ్ళకి ఇప్పుడు ఉద్యోగాల పరిస్థితి ఏంటి? ఉద్యోగాల కోసమే కదా తమ రాష్ట్రాన్ని, ఇంటిని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళి సో ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తూ ఇంటికి పంపిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇళ్ళకి చేరుకున్న తర్వాత సో వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎలా అని చెప్పి అడిగిన తర్వాత, సో సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయాన్ని తీసుకునింది. సో స్టేట్ గవర్నమెంట్తో కలిసి సో ఆ రాష్ట్రంలో, రాష్ట్రానికి చెందిన ఈ వలస కార్మికులకి అక్కడే ఆ ప్లేస్లోనే సో ఉద్యోగ అవకాశాలను కల్పించాలని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇది ఒక కీలకమైన అనౌన్స్మెంట్ వలస కార్మికులకు అని చెప్పుకోవాలి. ఇది ప్రాక్టికల్గా పాసిబుల్ ఉందా? సో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిసి పనిచేయడం చాలా చాలా కష్టమైన విషయం. బట్ పని చేస్తే రిజల్ట్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పాలి. సో పని చేస్తారో, సో వీళ్ళకి పనిని కల్పిస్తారంటే కాలమే జవాబు చెప్పాలి. బట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే చెప్పుకోవాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, ఆల్రెడీ ఇది అమల్లో ఉంది బట్ దీన్ని డెవలప్ చేస్తానంటున్నారు. అదేం కాదండి, వన్ నేషన్ వన్ రేషన్. సో ఆల్రెడీ దీన్ని 23 స్టేట్స్లో అమల్లోకి తీసుకొచ్చేశారు. సో ఇది ఏంటి ప్రయోజనం అంటే, మీరు ఆంధ్రాకి చెందిన వాళ్ళు, సో తెలంగాణకి చెందిన వాళ్ళు, మీకు రేషన్ కార్డు ఈ స్టేట్కి సంబంధించింది అయినా కూడా, మీరు ఎక్కడికైనా వెళ్ళారు, యూపీకి వెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్, ఉత్తరప్రదేశ్కి వెళ్ళారనుకుంటే, ఇదే రేషన్ కార్డుతో రేషన్ ఏదైతే మీకు దొరుకుతుందో అది అక్కడ కూడా తీసుకునే అవకాశాన్ని కల్పించడమే ఈ వన్ నేషన్ వన్ రేషన్ అనే ఒక పథకం. సో చెప్పినట్లుగా 23 స్టేట్స్లో ఉంది, బట్ 100% ఈ 23 స్టేట్స్లో అమలు పరచలేదనే చెప్పాలి. సో దీనికి ఒక టార్గెట్ని సెట్ చేశారు ఇప్పుడు ఫైనాన్స్ మినిస్ట్రీ అని చెప్పాలి. ఆ టార్గెట్ ఏంటంటే, ఈ వచ్చే 2-3 నెలల్లో ఆగస్ట్ లోపు సో 83% అచీవ్ చేయాలి 23 స్టేట్స్లోను. సో దేశం మొత్తం మీద 83% ఆఫ్ వన్ నేషన్ వన్ రేషన్ని అమలు చేయాలి. అండ్ బై ద నెక్స్ట్ ఇయర్, సో నెక్స్ట్ ఇయర్ మార్చ్ కల్లా దీన్ని 100% భారతదేశం మొత్తం అమలు చేయాలని ఒక టార్గెట్ని ఫిక్స్ చేశారు. సో ఇది మంచి విషయమే, టార్గెట్కి కరెక్ట్గా వర్క్ చేస్తే ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్. సో ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ కూడా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉన్నాం. సో 5 మెంబర్స్లో 3 ఏమో ఒక చోటు ఉన్నారు, 3 హైదరాబాద్లో ఉన్నారు, సో ఇంకో 2 ఏమో విజయవాడలో ఉన్నారు అనుకుందాం. సో సేమ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకేనా? సో ఈ వీళ్ళకి రేషన్ కార్డు వచ్చి హైదరాబాద్కి సంబంధించింది, తెలంగాణకి సంబంధించింది. సరే, వన్ నేషన్ వన్ రేషన్ ఎక్కడైనా తీసుకోవచ్చు, బట్ 3 అక్కడున్నారు, 2 ఇక్కడున్నారు కదా. సో పరిస్థితి ఎట్లా అంటే, సో దీనికి కూడా ఒక జవాబు ఇవ్వడం జరిగింది. మీడియా అడిగిన క్వశ్చన్ ఇది యాక్చువల్గా.
సో నిన్న జరిగిన అనౌన్స్మెంట్లో. సో ఆ జవాబు చాలా యూస్ఫుల్గా ఉంది యాక్చువల్గా. అదేంటే ఈ ఇద్దరు ఎక్కడైతే విజయవాడకు వచ్చారో తెలంగాణ కార్డుతో, ఆ ఇద్దరు ఆధార్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి, రేషన్ కార్డ్స్ అంతా కూడా మ్యాక్సిమం అయిపోయి ఉంటుంది కాబట్టి, సో ఆధార్ని చూపించి వాళ్ళు ఆ ఇద్దరికి సరిపడే రేషన్ సరుకులని సో విజయవాడలోనే తీసుకోవచ్చు అనమాట. సో ఆ ముగ్గురు, మిగిలిన ముగ్గురు వాళ్ళకు కావాల్సిన రేషన్ని హైదరాబాద్లో తీసుకుంటారు. సో ఇది యాక్చువల్గా చాలా వెల్కమ్ చేయాల్సిన, అప్రిషియేట్ చేయాల్సిన ఒక డెసిషన్ అని చెప్పాలి. దీన్ని అమలు పరిస్తే, పూర్తిగా ప్రాక్టికల్గా తీసుకొస్తే, ఇట్ విల్ బీ ఎ వండర్ఫుల్ థింగ్ ఫర్ ద రేషన్ కార్డ్ హోల్డర్స్ అని చెప్పాలి. సో ఇప్పుడు నెక్స్ట్ అనౌన్స్మెంట్లోకి వెళ్ళిపోదాం. ఇది రెంటల్ అకామొడేషన్. సరే, రెంటల్ అకామొడేషన్ ఏంట్రా, రెంట్ తీసుకొని ఇల్లు కల్పించడమా? గవర్నమెంట్ ఉండేది ఫ్రీగా ఇవ్వాలి కదా. సో ఫ్రీగా ఇస్తే ఏదైనా బాగుంటుంది, కానీ రెంటల్ అకామొడేషన్ ఏంటి అంటే ఎవరికి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సో ఇది కూడా వలస కార్మికులకనే చెప్పాలి. సో ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళి ఇండస్ట్రీస్లోనూ ఫ్యాక్టరీస్లోనూ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇల్లు బయట తీసుకోవాలంటే అక్కడ డిమాండ్ ఎక్కువ ఉంటే, వాళ్ళకి వచ్చే జీతం తక్కువ అయితే ఆ ఇంటి రెంట్ని కట్టుకోవడం చాలా చాలా కష్టం. వాళ్ళకి చాలామంది ఇలాగే సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఆల్రెడీ ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ ఒక క్వార్టర్స్ని ఏర్పాటు చేసి అక్కడ కొన్ని ఫ్యాక్టరీస్ అని చెప్పుకోవాలి. వాళ్ళైతే ఫ్రీగానే అకామిడేట్ చేస్తున్నారు మ్యాక్సిమం. బట్ స్టిల్ దీన్ని 100% ఉందా అంటే 100% థ్రూఅవుట్ ది ఇండియా లేదని చెప్పాలి. సో దీన్ని బలపరుస్తూ సెంట్రల్ గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేసింది. అదేంటంటే, సో ఫ్రీగా అయితే ఇవ్వలేము, అది చాలా కష్టం. ఆల్రెడీ ఇప్పుడు COVID-19 వల్ల ఎఫెక్ట్ అవుతున్నాం కాబట్టి ఒక పని చేయొచ్చు, ఆ ఇండస్ట్రీస్ ఆ ఫ్యాక్టరీస్ వాళ్ళ కార్మికుల కోసం సో బిల్డింగ్స్ని ఏర్పాటు చేయాలి, కట్టాలి. కట్టిన తర్వాత దాన్ని ఒక అఫోర్డబుల్ రేట్లో, సో తక్కువ రెంట్ని వసూలు చేయొచ్చు, చాలా తక్కువ వాళ్ళు కట్టుకునేలాగా సో ఒక రెంట్ని వసూలు చేస్తే అందరికీ ఈజీగా ఉంటుంది అంటున్నారు. ఓకే, ఫైనే. బట్ దీన్ని ఎవరు కడతారు ఈ బిల్డింగ్స్ని అని అడిగితే, సో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం డబ్బులు అంతా దించేస్తుందా అంటే లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక పోర్షన్ మాత్రమే ఇస్తుంది. సో మిగతా రెండు పోర్షన్స్ ఎవరు ఇవ్వాలంటే, ఒకటి స్టేట్ గవర్నమెంట్, ఆ పర్టికులర్ స్టేట్కి సంబంధించిన గవర్నమెంట్, అండ్ ఆ ఫ్యాక్టరీ, ఏ ఫ్యాక్టరీ ఇండస్ట్రీ ఉందో వాళ్ళు మిగతా పోర్షన్ డబ్బుల్ని ఇవ్వాలి. ఏ శాతం ఎంత పర్సెంటేజ్ అనేది ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు. ప్రాక్టికల్గా ఫ్యూచర్లో చూడాలి. ఇది ఎంత త్వరగా తీసుకొస్తే అంత బాగుంటుంది, బట్ త్వరగా తీసుకొస్తారా, బిగ్ క్వశ్చన్ మార్క్. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్లోకి వెళ్ళిపోదాం. ముద్రా శిశు లోన్. సో ముద్రా శిశు లోన్ అనేది ఏంటంటే, సో ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి, మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్కి హెల్ప్ అయ్యే ఒక స్కీమ్ అని చెప్పాలి. సో ఆల్రెడీ ఇది ఎగ్జిస్టెన్స్లో ఉంది, ఇది కొత్తది అయితే కాదు, కాకపోతే ఒక కొత్త ఎగ్జెంప్షన్ని తీసుకొచ్చారు ఈ లోన్లో. అదేంటంటే, ఈ ముద్రా శిశు లోన్ అనేది బేసికల్గా ఎవరి కోసం, మిడిల్ క్లాస్ అని చెప్పుకున్నాం. సో మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ అని చెప్పి చెప్పుకున్నాం. సో దీని ద్వారా మ్యాక్సిమం ఎంత లోన్ తీసుకోవచ్చు అంటే 50,000 లోన్ తీసుకోవచ్చు. సో ఇలా 50,000 లోన్ తీసుకున్న వాళ్ళకి, సో ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే, ఇంట్రెస్ట్ రేట్ని 2% తగ్గించబోతున్నారు. సో ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ కూడా తీసుకొని ఉంటారు. సో వాళ్ళకందరికీ ఇది ఒక గ్రేట్ న్యూస్ అని చెప్పాలి. సో 2% తగ్గిస్తున్నారు. ఇది ఎంత కాలానికి అంటే 1 ఇయర్, 12 మంత్స్కి ఈ విధంగా ఇంట్రెస్ట్ రేట్ని తగ్గిస్తున్నారు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫస్ట్ టర్మ్ ఏంటంటే, ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే, మీరు లోన్స్ని కరెక్ట్గా, ఈఎంఐస్ని కరెక్ట్గా పే చేసి ఉండాలి. మీ హిస్టరీ చూస్తారు. సో మీ హిస్టరీ కరెక్ట్గా ఉంది, కరెక్ట్గా మీరు నెల కడుతున్నారంటే మాత్రమే మీకు ఈ కన్సెషన్ 2%, లేకపోతే మిగతా వాళ్ళకి లేదు. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్. ఓకే, నెక్స్ట్ చూస్తే వీధిలో అమ్ముకుంటూ ఉంటారు చాలామంది. ఇప్పుడు వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ చాలా కోల్పోయారని చెప్పాలి ఈ టైంలో. సో వాళ్ళకి ఒక అనౌన్స్మెంట్ చేశారు. అదేంటంటే, సో 10,000 వర్కింగ్ క్యాపిటల్గా, సో ప్రతి వీధి వెండార్కి, వీధి విక్రయదారుడికి ఒక 10,000 వర్కింగ్ క్యాపిటల్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్యాకేజ్ నుంచి అనౌన్స్ చేశారు. సో ఇది ఎవరు ఇస్తారంటే, సెంట్రల్ గవర్నమెంటే ఇస్తారు. బట్ ఎక్కడ తీసుకోవాలంటే బ్యాంకులో తీసుకోవాలి. బట్ బ్యాంక్స్ అంత యాక్సెస్ చేస్తుంది, అంత ఈజీగా చేస్తుంది అనే విషయం కొంత క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇదంతా సందేహమే, సందేహాన్ని అడుగుతున్నాను. సో మీరు కూడా చేసి రేపు ఈ సందేహాన్ని సో పబ్లిష్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్కి రీచ్ అవ్వాలి. రీచ్ అయిన తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు అని చెప్పి నా చిన్న ఆశ. సో బ్యాంక్స్ అంత ఈజీగా లోన్స్ని యాక్సెస్ చేయరు, 25 లక్షల క్వశ్చన్స్ చేస్తారు కదా. సో అలాంటి వీధిలో ఉండే వాళ్ళంటే వాళ్ళు సెక్యూరిటీ బాండ్ అది ఇదంటే ఎక్కడికి పోతారు. బట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఏంటంటే, సో ఇలా వీధిలో అమ్ముకునే వాళ్ళకి ఒక 10,000 వర్కింగ్ క్యాపిటల్ కింద ప్రొవైడ్ చేస్తామని చెప్పి చెప్పారు. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇది క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అని చెప్పి 2017లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ని స్టార్ట్ చేసింది. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మిడిల్ క్లాస్ గ్రూప్ వాళ్ళకి ఇల్లు, సొంత ఇల్లు అనేది ఒక పెద్ద డ్రీమ్, మనకందరికీ తెలిసిందే. సో ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసే విధంగా తక్కువ సబ్సిడీకి, తక్కువ డబ్బుతో, తక్కువ ఖర్చుతో గవర్నమెంట్ ఈ స్కీమ్కి లోన్స్ ఇస్తారనమాట, అలా ఇల్లు కట్టుకోవడానికి. సో దీనికి యాక్చువల్గా ఒక
కోటా ఉంది. ఆ కోటా ఏంటంటే లిమిట్ ఏంటంటే మిడిల్ క్లాస్ గ్రూప్, సో 6 లాక్స్ నుంచి 18 లాక్స్ లోపల వాళ్ళ సంపాదన అయి ఉండాలి. సో ఇలా సంపాదన ఉండే వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ కింద లోన్స్ ఇస్తారు. సో యాక్చువల్గా చెప్పాలంటే ఈ లోన్, ఈ స్కీమ్ అనేది ఈ మంత్తో కంప్లీట్ అయిపోతుంది, 2020 మేతో కంప్లీట్ అయిపోతుంది. బట్ ఇప్పుడు చేసిన అనౌన్స్మెంట్తో ఏంటంటే ఇది నెక్స్ట్ 1 ఇయర్కి, సో మార్చ్ 2021 వరకు ఈ స్కీమ్ని ఎక్స్టెండ్ చేశారు. సో ఇది మిడిల్ క్లాస్ పీపుల్కి హెల్ప్ అయ్యే విధంగా ఉంటుందని ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇలా ఇల్లు కట్టుకునే వాళ్ళు లోన్ తీసి ఇల్లు కట్టుకునేటప్పుడు స్మాల్ ఇండస్ట్రీస్, సో ఇటుకల ఇండస్ట్రీస్ కానీ సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ వీళ్ళు కూడా, సో క్యాపిటల్, వీళ్ళకి కూడా వర్క్ దొరుకుతుంది, వీళ్ళకి కూడా ఇన్కమ్ వస్తుంది అనే ఒక ఉద్దేశంతో, వాళ్ళని బ్యాకప్ చేయాలనే ఉద్దేశంతో అన్నారు. బట్ మిడిల్ క్లాస్ గ్రూప్ ఈరోజు ఉండే సిచ్యువేషన్స్లో లోన్ తీసుకొని ఇల్లు కట్టడం, ఓకే, సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, స్మాల్ ఫార్మర్స్, సో చిన్న చిన్న ఫార్మర్స్కి హెల్పింగ్ హ్యాండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో యాక్చువల్గా స్మాల్ ఫార్మర్స్కి చాలామంది ఏంటంటే లోన్స్ ఇవ్వడం కాదు, వాళ్ళకి కొత్త ప్యాకేజెసే ఇవ్వాలి, లోన్స్ కాకుండా వాళ్ళని బ్యాకప్ చేయాలి అంటారు. బట్ ఇప్పుడుండే సిచ్యువేషన్లో అదైతే సాధ్యం కాదు, కాబట్టి వాళ్ళకి కొత్తగా ఒక లోన్ని కల్పిస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. సో జనరల్గా ఫార్మర్స్కి చూస్తే వాళ్ళు లోన్ అనేది డైరెక్ట్గా బ్యాంక్ ద్వారానో, బ్యాంక్ ఇవ్వడమో లేకపోతే ఆర్బీఐ ఇవ్వడమో జరగదు, వాళ్ళకి స్పెషల్గా నాబార్డ్ అనేది ఒకటి ఉంది, ఆ నాబార్డ్ ద్వారానే ఫార్మర్స్కి లోన్స్ ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు కూడా అదే నాబార్డ్ ద్వారా వీళ్ళకి అడిషనల్గా 30,000 కోట్లు క్యాపిటల్ ఎమర్జెన్సీ ఫండ్స్ అనే దాని కింద, సో సెంట్రల్ గవర్నమెంట్ 30,000 కోట్లని ప్రకటించింది. సో ఇది ఎవరికంటే రాబీ ఖరీఫ్ సీజన్లో హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత, సో వాళ్ళ ప్రోడక్ట్స్ని సో అమ్ముకోవడానికి కోసం, సో వాళ్ళు ఉత్పత్తుల్ని అమ్ముకోవడానికి కోసం హెల్ప్ చేయడానికి ఇది పెద్ద యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి అనౌన్స్ చేశారు. ఇదే కాకుండా ఫార్మర్స్కి ఒక పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి ఒక కార్డ్, కన్సెషనల్ క్రెడిట్ కార్డ్ అనేది ఇష్యూ చేశారు. మీలో ఎంతమందికి ఉందో నాకు తెలీదు, బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఒక విధానం ఇది. సో దీనిలో ఇంకో అడిషనల్గా 2 లాక్ క్రోర్స్, 2 లక్షల కోట్లు అడిషనల్గా, సో ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని ఫార్మర్స్కి అందజేయాలని చెప్పారు. సో కొత్తగా ఇంకొక విషయం ఏం చేశారంటే అనిమల్ హస్బెండరీని మరియు ఫిషరీస్, సో ఇట్లాంటి ఫార్మర్స్కి కూడా, సో ఉత్పత్తిదారులు ఫార్మర్స్కి ఈ కేటగిరీ కింద, సో ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది అందజేయడం జరుగుతుంది. రైట్, ఇదేనండి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. బట్ ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని డిస్కస్ చేయాలి. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినప్పుడు ఒక పర్టిక్యులర్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ ఏం చేస్తుందంటే అరే ఇదేంట్రా, ఇది ఏదో లోన్లే కదా ఇచ్చావు నువ్వు, ఇదేమో కొత్తగా ఏమైనా చేసావా, క్రియేట్ చేసావు, మనీ ఇచ్చావా, నువ్వు ఇచ్చిందంతా అప్పే కదా, మళ్ళీ తిరిగి అప్పుని కట్టాలి కదా అని చెప్పి. అఫ్కోర్స్ 100% రైటే, గవర్నమెంట్ ఇచ్చింది యాక్చువల్గా అప్పే, సో ఇది కొత్తగా ఏదో మీకు ఫ్రీగా ఒక అమౌంట్ని ఇచ్చేయలేదు, తిరిగి వసూలు చేస్తుంది విత్ ఇంట్రెస్ట్, కాకపోతే ఒక కన్సెషన్ అనేది అనౌన్స్ చేశారు అంతే. నాకు ఇక్కడ అనిపించిన విషయాన్ని మీతో షేర్ చేస్తాను. సో అది నిజమై ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు, మీరు ఆలోచించండి, నన్ను నమ్మాలి అని చెప్పట్లేదు, ఎవరిని కూడా నమ్మొద్దు, బట్ నా ఆలోచనని పంచుకుంటున్నాను ఒక చిన్న విషయం. సో ఇట్లాంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో ఒక ఎక్స్ట్రాడినరీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఆర్థికంగా మెయిన్గా మనం డిస్కస్ చేసేది ఇక్కడ ఆర్థికమైన విషయాలు కాబట్టి, ఆర్థికంగా ఒక ఎమర్జెన్సీలో ప్రపంచం అంతా ఉంది, భారతదేశం కూడా ఇందులో ఎటువంటి ఎగ్జెంప్షన్స్ మన దేశంకి కూడా లేదు. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఏ దేశమైనా దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తుందంటే ఇన్కమ్ సోర్సెస్ ఎక్కడ ఉన్నాయి, ఇన్కమ్ని ఏ విధంగా జనరేట్ చేయాలని థింక్ చేస్తుంది జనరల్గా. సో ఇన్కమ్ వస్తే కదా ప్రజలకు ఏదైనా చేయాలంటే కూడా, దేశానికి ఏదైనా చేయాలంటే కూడా ప్రభుత్వానికి ఇన్కమ్ ఉండాలి. సో ఆ ఇన్కమ్ని పెంచుకోవడానికి చేస్తారు, దానికి సంబంధించే ప్లాన్స్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేస్తున్న అనౌన్స్మెంట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం మీరు చూసారంటే పేదవాళ్ళకి డైరెక్ట్గా బెనిఫిట్ చేసే విధంగా లేదు. ఇదంతా కూడా కొంతవరకు మిడిల్ క్లాస్కి, మిగతాదంతా కూడా ఈ ఇండస్ట్రీస్కి, సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి వీళ్ళకి బెనిఫిట్ చేసే విధంగానే ఉంది. సరే, స్మాల్ ఇండస్ట్రీస్కే ఎందుకు బెనిఫిట్ చేస్తున్నారంటే అందులో ఆలోచించాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే, సో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వాళ్ళకి ఒక స్థిరత్వం ఉంటుంది, వాళ్ళకి దాటి హెల్ప్ చేస్తే సో పెద్ద క్వశ్చన్స్ వస్తాయి, రే ఆల్రెడీ డబ్బు ఉండేవాడు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, వాడికి నువ్వేంట్రా హెల్ప్ చేసేది, సో ఈ ప్రభుత్వం పెద్దవాళ్ళ ప్రభుత్వం వీళ్ళకి మాత్రమే చేస్తుందని చెప్పి పెద్ద కాంట్రవర్సీస్ వస్తాయి. సో మేబీ ఆ కాంట్రవర్సీని దాటడానికి లేకపోతే మంచి మనస్తోనో స్మాల్ ఇండస్ట్రీస్కి హెల్ప్ చేస్తున్నారు. సో ఈ స్మాల్ ఇండస్ట్రీస్కి హెల్ప్ చేయడం వల్ల ఒకటి ఏంటంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి, ఇంకొకటి ఏంటంటే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇన్కమ్ జనరేట్ అయినప్పుడు మాత్రమే గవర్నమెంట్ ఏదైనా ఫ్రీ స్కీమ్ తీసుకురావాలన్నా, ఈ పువర్ పీపుల్కి హెల్ప్ చేయాలన్నా చేయగలుగుతుంది, లేకపోతే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో దట్ మ్యాక్సిమం స్కీమ్స్ కూడా అందుకే బెనిఫిట్ చేసే విధంగా ఈ స్మాల్ ఇండస్ట్రీస్కి, స్మాల్ ట్రేడర్స్కి, స్మాల్ ఎంటర్ప్రైజెస్కి బేస్ చేసుకునే ఉన్నాయి. సో మనం ఒకరిని క్వశ్చన్ చేయడం చాలా చాలా కరెక్టే, బట్ క్వశ్చన్ చేసే ముందు ఈ విషయాలంతా కొంచెం ఆలోచించాలి, కొంచెం కామన్ సెన్స్ పెట్టాలనేది నా చిన్న రిక్వెస్ట్. సో మేబీ నేను కూడా తప్పు చెప్పొచ్చేమో, సో ఎవరికి తెలుసు, నన్ను కూడా నమ్మొద్దు, ఎవరిని నమ్మకండి, ఏదైనా ఒక విషయం చెప్తే ఇమీడియట్గా నమ్మకండి. సో మనం ఆలోచించాలి, అదే ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేసిన ఇంపార్టెంట్ థింగ్ కూడా, సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి, మీకు మీరే స్వయంగా ఆలోచించగలిగే
పని చేసుకోగలిగే ఒక సామర్థ్యం ఒక శక్తి అనేది ఉండాలి. సో దాన్ని పెంచుకుందాం. సో మనం కూడా విషయం ఏంటో తెలుసుకుందాం. నేను చెప్పింది విన్నారు కదా, మీరు కూడా దీని గురించి ఆలోచన చేయండి. మీ ఆలోచనల్ని నేను చెప్పింది ఏదైనా మిస్ చేసి ఉంటే సో మీ ఆలోచనల్ని మన కమెంట్ బాక్స్లో లీవ్ చేయండి. ఎందుకంటే ఎవ్రీ ఐడియా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ అని చెప్పాలి. సో మీ ఆలోచనలే ఇప్పుడు దేశానికి కావాల్సింది. సో యువత యొక్క ఆలోచన శక్తిని పెంచుకోవాలి. ఇది నా చిన్న రిక్వెస్ట్. సో విత్ ఆల్ దిస్ నోట్ దిస్ ఇస్ గణనాథ్ శంకర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఆల్ రౌండర్ ఇన్ఫో. ఎవ్రీడే ఫర్ ఎవ్రీడే అప్డేట్స్ క్లిక్ ద బెల్ ఐకాన్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వన్స్ అగైన్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్. బై బై.